మార్చ్ పద్నాలుగు ఇరవై ఇరవై రెండున జరిగిన తొమ్మిదవ జనసేన ఆవిర్భావ సభ ఒక వినూత్నంగా జరిగింది కనీ విని ఎరుగని రీతిలో అక్కడికి జనం వచ్చారు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు అమరావతి రాజధాని రైతులందరూ వచ్చారు ఇక్కడ కేవలం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా బీజేపీ కార్యకర్తలు వచ్చారు తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు సిపిఐ సిపిఎం రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు అయితే ఇక్కడ ఎవరు ప్రముఖంగా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు సిపిఐ సిపిఎం నాయకులు కనపడకపోయినా వాళ్ళు వెనకాల ఉండి ఈ సభ విజయవంతం అవ్వటానికి కావలసిన కృషి అంతా చేశారు మరి అధికారంలో ఉండే పార్టీలు ఎంత హంగామాతో చేయగలరో తెలుగుదేశం పార్టీ మహానాడు ఎలా జరుపుతుందో మహానాడు కంటే కూడా ఘనంగా పవన్ కళ్యాణ్ జనసేన ఆరోవ ఆవిర్భావ సభను నిర్వహించాడు దీంట్లో ఆయన ప్రసంగం నాలుగు భాగాలుగా విభజించాడు ఎప్పుడూ ఎవరు ప్రసంగించిన విధంగా వ్యక్తులకు పార్టీలో వాళ్ళకు నమస్కార కార్యక్రమం మొదటి ఘట్టం రెండవ ఘట్టం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలు ఏ రకంగా కష్టాలు పాలయ్యారనేది అది వివరించటం మూడవది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రణాళికలు పథకాలు అమలు చేస్తున్నామని జనసేన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోగా తన ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయబోతున్నాడు అనేది మూడవది ఇక ఆఖరి ఘట్టం అందరికీ ఆసక్తి కలిగిన అంశం రాజకీయ పొత్తులు ఈ నమస్కారాల కార్యక్రమంలో అసలు ఆయన ప్రారంభించేటప్పుడే జై ఆంధ్ర జై తెలంగాణ జై భారత్ అని చెప్పి ప్రారంభించాడు జై తెలంగాణ అంటే ఆయనకి టీఆర్ఎస్ పార్టీతో ఉన్న సాన్నిహిత్య సంబంధాలు జై ఆంధ్ర అంటే అక్కడ పుట్టిన గ్రామం కాబోయే ముఖ్యమంత్రి జై భారత్ అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు కనుక ఆ భారతదేశం అనేది భరత్మాతాకి జై అనకుండా జై భారత్ అన్నాడు ఈ నమస్కారాలు పెట్టిన కార్యక్రమంలో అక్కడ పక్కనే ఉన్న నాగబాబుని ఆకాశానికి ఎత్తేసాడు నాకు గురువు అన్నాడు నాకు మార్గదర్శకుడు అన్నాడు ఈ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక అంశాన్ని లేవనెత్తారు అసలు పవన్ కళ్యాణ్ కుటుంబము పవన్ కళ్యాణ్ మనుగుడు అనేది చిరంజీవి వల్ల వచ్చింది మరి అన్నయ్య నాకు ఆరాధ్య దైవము అన్నయ్య నాకు సర్వము అన్నే తండ్రి లాంటి ఆయన మనిషి అసలు చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడలేదు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ గురించి చివరికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కూడా నమస్కారము మా జనసేన సంస్కారం అన్న వ్యక్తి అటువంటి ఆరాధ్య దైవమై ఆనాడు యువరాజ్యానికి అధ్యక్షుడిగా చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో ఈ పేరు ప్రతిష్టలు పొందడానికి గల కారణం చిరంజీవి యొక్క సహాయము మద్దతు ఆయన ఊసే ఎత్తలేదని విమర్శ చేస్తున్నారు మరి ఇంకోటి వైఎస్ఆర్సీపీ నాయకులకు నమస్కారం అన్నాడు కానీ మరి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల అట్లాగే ఆ మంగళగిరిలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేయడానికి ఉచితంగా స్థలము దానం చేసిన వ్యక్తి ఆయన పేరు కూడా ప్రస్తావించలేని ఏంటి అని వైఎస్ఆర్సిపి నాయకులు ఎత్తుతున్నారు లింగమనేని రమేష్ ఆయన అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్కి ఆయనే స్థలం ఇచ్చాడు అన్ని రకాలుగా కూడా జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు ఆయనకి ఎందుకు నమస్కారం పెట్టలేదు అని చెప్తా ఉన్నారు ఈ విధంగా నమస్కార కార్యక్రమాలు ప్రారంభం అయిన తర్వాత ముగించిన తర్వాత అప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలెట్టాడు ముగ్గురు మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు దాంట్లో అవంతి శ్రీనివాస్ ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు ఈయన్ని అవంతి బంతి చమంతి గోడక్కడితే తిరిగి రాని బంతి అవంతి బంతి చామంతి గోడకు కొడితే అని బంతి నువ్వయా నన్ను విమర్శించేది అన్నాడు ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి ఆయన వైశ్య సామాజిక వర్గం చెందినవాడు ఆయన వెల్లంపల్లి వెల్లుల్లిపాయ ఏందయ్యా నువ్వు నన్ను విమర్శిస్తావా అన్నాడు ఇక మూడో వ్యక్తి ఆసక్తికరమైన వ్యక్తి ఆయన్ని అంబటి రాంబాబుని రాంబో రాంబాబు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సత్యనపల్లిలో ఓడిపోయి ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా నువ్వు నీ కుమార్తె వివాహానికి నన్ను రమ్మంటే వచ్చాను నీ కుమార్తెని ఆశీర్వదించాను అటువంటి నన్ను పట్టుకుని నువ్వు విమర్శలు గుప్పిస్తావా నా మీద అని చెప్పి రాంబో రాంబాబు అన్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఎవరైనా ఒక కార్యక్రమము ఒక మంచి శుభకార్యము ఏదైనా పునాది రాళ్ళు వేయాలి శంకుస్థాపన చేయాలి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విధ్వంసాలతోనే ప్రారంభించింది ప్రజావేదిక కూలి కూలి కూల్చివేతతోనే ప్రారంభమైంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇది కూల్చివేతల ప్రభుత్వం మీరు కూల్చివేతల ప్రభుత్వం అయితే నిర్మాణం చేసే ప్రభుత్వం రాబోతుందని హెచ్చరికలు జారీ చేశాడు ఆద్యంతం పోలీసు శాఖని ఆకాశానికి ఎత్తేసాడు పవన్ కళ్యాణ్ నా తండ్రి పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాడు పోలీస్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అయి ఎస్ఐఐ తదుపరి ఈ సివిల్ పోలీసు నుంచి ఎక్సైజ్ పోలీసుగా బదిలీ చేశారు అందుచేత మాకు మా కుటుంబానికి అన్నయ్య కానీ నాకు కానీ పోలీసు శాఖ అంటే అవినాభావ సంబంధం ఉంది అత్యంత గౌరవం ఉంది పోలీసుల యొక్క సాధక బాధకాలు మాకు తెలుసు చిత్తూరు జిల్లాలో ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు అక్కడ ఉండే సిఐని కాలర్ పట్టుకున్నాడు ఇటువంటివి సహించమో అన్నాడు అట్లాగే విశాఖపట్నంలో శారదాపీఠము దగ్గర మంత్రి అప్పలరాజు ఒక సిఐని పట్టుకుని యూనిఫామ్లో ఉండే సీఏని నీ గుడ్డలిప్పదీసి కొడతానని అప్పలరాజు అనటం ఇవన్నీ గుర్తు చేస్తూ కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన జనసేన అధినేతను విమర్శిస్తే అకుండే జనసైనికులు వీర మహిళలు వెళ్ళి ఆయనపై విమర్శలు దాడులు ప్రారంభించినప్పుడు ఆయన ఈ ద్వారంపూడి రెడ్డి అనే కాకినాడ ఎమ్మెల్యే మహిళలని కూడా చూడకుండా నా నా బూతులు తిట్టి హింసకు గురి చేశాడు ఆయనకి ఒకటి గతాన్ని గుర్తు చేశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఒక ఎస్పి కాకినాడలో పనిచేశాడు ఆయన ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్యలో డాక్టర్ డిటి నాయక్ ఆయన రిటైర్ అయ్యే సమయానికి అడిషనల్ డీజే అయ్యాడు డాక్టర్ డిటి నాయక్ ఎస్పీగా ఉన్నప్పుడు ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పిలిచి చక్కటి చికిత్స ఇచ్చాడు పోలీస్ చికిత్స పోలీస్ చికిత్స అంటే తెలుసు కదా వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా వేరే చెప్పవలసిన అవసరం లేదు నేను కూడా భీమ్లా నాయక్ అవతారం ఎత్తుతా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత భీమ్లా నాయక్ అవతారం ఇచ్చి ఏదైతే డిటి నాయక్ ఎస్పీగా ఇచ్చిన కోటాకి డబల్ కోటా ఇస్తా ద్వారంపూడి రెడ్డి జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేశాడు అనవసరంగా నా వీర మహిళలు నా కోసం వెళ్ళి చెప్పలేని రాయలేని నానా బూతులు తిట్టించుకున్నారు నేను ఎంతో చింతిస్తున్నాను అన్నాడు ఇక దేవాలయాల గురించి మాట్లాడుతూ పవిత్ర దేవాలయాలని అపవిత్రం చేసే వారిని గుండెల్లో పెట్టుకునే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ చర్చిలకి మసీదుల మీద ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం లేదు మసీద్ కమిటీలు చర్చ్ కమిటీలే వాళ్ళ వ్యవహారాలు నిర్ణయించుకుంటారు వాళ్ళ నిధులు ప్రభుత్వము ఖర్చు పెట్టుకునే అవకాశం లేదు ఎందుకయ్యా నీ హిందూ దేవాలయాల మీద మా మీద పెత్తనం హిందూ దేవాలయాలు కూడా ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి హిందూ ధర్మ కమిటీల ద్వారా నిర్వహణ చేయిస్తాం అని అధికారంలోకి వస్తే అని ప్రకటించడం జరిగింది ఇక మరొక ముఖ్యమైన అంశ అంశాన్ని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక కులాన్ని ఒక వర్గాన్ని శత్రువుగా చూస్తూ అణగాదా అణగదొక్కేస్తున్నాడు అంటే ఆయన చెప్పింది ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ ఉద్యోగస్తుల్ని పారిశ్రామికవేత్తల్ని వ్యాపారస్తుల్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కమ్మ కులస్తులను టార్గెట్ చేసి తొక్కేస్తున్నావు వాళ్ళు ఏం పాపం చేశారు వైఎస్ఆర్సిపి పార్టీకి నీ పార్టీని మద్దతు ఇచ్చిన కార్యకర్తలు ఉన్నారు అయినా కుల ద్వేషంతో కమ్మ కులాన్ని తొక్కేస్తున్నామని చెప్పగానే చెబుతూ అమరరాజా బ్యాటరీస్ ఇది గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీకి చెందిన కంపెనీ ఆ కంపెనీ గత యాభై సంవత్సరాలుగా ఎంతో సేవ చేసి యాభై వేల మందికి ఉద్యోగ కల్పన చేస్తే దాని మీద దాడి చేసి కాలుష్యం మన్ నివారణ మండల్ని పంపించి దాడులు చేయించి అమర రాజా బ్యాటరీ కంపెనీ మూసుకుంటే వాళ్ళు చెన్నైకి వెళ్తారు బెంగళూరుకి వెళ్తారు హైదరాబాద్కి వెళ్తారు నష్టం ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చిత్తూరు జిల్లాలో అనేక కుటుంబాలను బతికిస్తున్న అమరరాజ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దోహం చేస్తున్నాడని చెప్పి విమర్శించడం జరిగింది జంగారెడ్డి కూటంలో ఇరవై ఎనిమిది మంది కల్తీ సారా కల్తీ మద్యం తాగటం ద్వారా మరణిస్తే దాన్ని సహజ మరణాలని చెప్పి తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని విమర్శించాడు తర్వాత దశలవారీగా మద్యపాన నిషేధం అని చెప్పి ఉన్న చీప్ లిక్కర్ బాటిల్ రేటుని నాలుగు రెట్లు పెంచి పేదవాడు ఈ చీప్ లిక్కర్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో వాళ్ళు దిక్కు ముక్కు లేక నాటు సారా కాపుసారా అని ఆశ్రయిస్తున్నారు జంగారెడ్డిలో గూడెంలో జరిగిన ఇరవై ఎనిమిది మరణాలు అవి నాటుసారా తాగటం వల్ల ప్రభుత్వ హత్యల కింద పరిగణించాలి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఈ విధంగా చెబుతూ ఇసుక పాలసీ ఎవరైనా కొత్త పాలసీ చెప్ వచ్చిన తర్వాత పాత పాలసీని రద్దు చేస్తారు అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ రద్దు ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులు ముప్పై రెండు లక్షల మంది రోడ్డు మీద పడ్డారు దాంట్లో ముప్పై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆత్మహత్యలు జగన్మోహన్ రెడ్డి ఉసురు తగులుతుంది వాళ్ళదని చెప్పి ఆ విధంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క కుటుంబాలను కూలదోల్చిన వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది ఇట్లా రోడ్ల గురించి మాట్లాడుతూ ఈ రోడ్లు గుంతల రోడ్లో వెళితే నడుమనేది ఇక ఉండదు పూసలు జారిపోతాయి కనుక ఈరోజు రోడ్ల నిర్మాణము పాడైపోయిన రోడ్లను నిర్మాణం చేసే శక్తి కూడా లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి అవన్నీ కూడా వైఎస్ఆర్సిపి నాయకుల జేబులు నింపుకుంటున్నారు కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని చెప్పి విమర్శించడం జరిగింది జగనన్న వచ్చాడు ఆయనేదో ఆంధ్రప్రదేశ్ నా అడ్డ ఆంధ్ర ప్రజలంతా బానిసలని అనుకుంటున్నారు ఈ జగనన్న వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కిపోయింది రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవు అమరావతి రాజధాని ఆ రోజు నా మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని కూడా రెండు వేల పదహారులో ఉండవల్లి పెనుమాక ఆ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కూడా జనసేన పార్టీ నిర్వహించిందని గుర్తు చేశాడు ఇక రాజధాని వ్యవహారం జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను కూడా అమరావతి రాజధాని అని అంగీకరించావు ఎందుకు మారావు ఈ రోజున మీరు ఎందుకు మీ యొక్క ధోరణి మారింది ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా కొనసాగిస్తానని గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో మీరు మీ నాయకులు ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి అమరావతి రాజధాని రైతులను రోడ్డున పడేశాం మేము అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం అమరావతి రాజధాని మార్చటానికి ప్రయత్నం చేయొద్దు సుప్రీంకోర్టుకు వెళ్ళినా నీకు చుక్కెదురవుతుంది ఇక న్యాయ వ్యవస్థ గురించి ఒక కీలకమైన అంశం లేవనెత్తాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక రాజకీయ పార్టీకి బ్రాంచ్ ఆఫీస్ అని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు విమర్శించారు ఒక వ్యక్తి అమెరికాలో ఉండి న్యాయమూర్తులను అనరాని మాటలతో బూతులతో దుర్భాషలాడించే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రోత్సహిస్తుంది మీకు చట్టమన్నా గౌరవం లేదు న్యాయ వ్యవస్థ అన్నా గౌరవం లేదు ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఒక నేరస్తుడు నిర్వహణ చేస్తున్న పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో ప్రజలు చవి చూశారు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు రాజన్న పాలన వస్తుంది రాజన్న పాలన వస్తుందని ప్రజలను నమ్మించి మోసగించి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పేరును ఉపయోగించి ఇక మళ్ళీ జీవితంలో నీ ఒక్క ఛాన్సు మళ్ళీ ఎవరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైంది కొత్త పెట్టుబడులు రావటం లేదు కియా లాంటి కార్ల ఫ్యాక్టరీ అనంతపురంలో వాళ్ళ అనుబంధ పరిశ్రమలు ము పెట్టడానికి ముందుకు రావటం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంట్రాక్టర్లు భవన నిర్మాణం చేసే సంస్థలు వ్యాపారస్తులు వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి చుట్టుపక్కల రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక తెలంగాణకు వలసపోయారు కొత్త వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాకపోగా ఉన్నవాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోయారు ప్రవాస భారతీయులు కానీ ప్రవాసాంధ్రులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఇక్కడ జరుగుతున్న ఈ పరిపాలన చూసి ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే అవకాశం లేకుండా పోయిందని ఈ విధంగా ఆద్యంతం ప్రభుత్వ వైఫల్యాలను పోసగుచ్చినట్టు అక్కడొచ్చే ప్రజలకు వివరించడమే కాకుండా సోషల్ మీడియాలో లైవ్ ఫేస్బుక్ యూట్యూబ్ అట్లాగే అన్ని ఛానల్స్ తెలుగు ఛానల్స్ లైవ్ ఇచ్చినాయి ఆ విధంగా ఈ జనసేన ఆవిర్భావ సమావేశాన్ని దాదాపు రెండు కోట్ల మంది పైగా వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించడం జరిగింది ఏం ఉంది ముఖ్యంగా అందరూ చూడటానికి గల కారణం ఏంటంటే రాజకీయ పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వీక్షించడానికి మొదల నుంచి చివరి వరకు వైఎస్ఆర్సిపి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ విధంగా రాజకీయ పార్టీలు ప్రజలు కూడా ఆసక్తిగా వీక్షించడం జరిగింది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టి మళ్ళీ నీకు అధికారము రాదు నీకు ఓటు వేసి తప్పు చేశాం ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేయకూడదనే నినాదాన్ని పవన్ కళ్యాణ్ సభ ద్వారా ప్రకటించడం జరిగింది ఈ సభకు వచ్చిన వాళ్ళు సామాన్యంగా సభ అనగానే సగం చెప్పగానే లేచి వెళ్ళిపోతారు ఇక్కడ విశేషం ఏంటంటే ఆఖరి వరకు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమైన జనం రాత్రి ఎనిమిదిన్నర వరకు ఒక్కరు కూడా తమ కూర్చున్న స్థలం నుంచి లేవల ఎందుకంటే వీళ్ళందరూ కూడా అమరావతి రాజధాని రైతులు చుట్టుపక్కల ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో అమరావతి రాజధానిగా కొనసాగాలనే సంకల్పంతో వచ్చిన వాళ్ళు గనక ఏది విధంగా అయితే అమరావతి రాజధాని దీక్ష కూర్చుంటారో జనసేన ఆవిర్భావ సభకు కూడా ఒక్కరు కూడా లేవకుండా రిక్కించి చెవులు అప్పగించి ఈ విధంగా రాజకీయ సభ జరగటం అనేది ఒక విశేషం తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా లేచి వెళ్ళిపోతారు కుర్చీలు ఖాళీ అయిపోతాయి ఇక వైఎస్ఆర్సీపీ సభల గురించి చెప్పవలసిన అవసరం లేదు ఇక్కడ విశేషం ఏంటంటే చివరి వరకు మొదట ప్ర సభ ప్రారంభమైనప్పుడు ఎంతమంది ఉన్నారో ఆఖరి వరకు అంతమంది కొనసాగటం అనేది ఒక విశేషముగా భావించవచ్చు